డబుల్ బెడ్రూమ్ పేరుతో ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారు కేటుగాళ్ళు. డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తారంటూ లక్షలు కోట్లు వసూలు చేస్తూ మోసానికి పాల్పడుతున్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో డబుల్ బెడ్రూమ్స్ ఇప్పిస్తారంటూ కోటి రూపాయలకు కుచ్చుటోపి పెట్టాడు సుబ్రహ్మణ్యం అనే ఘరానా మోసగాడు. కలెక్టర్ కార్యాలయంలో పిఏన్ అంటూ ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేశాడు కేటుగాడు సుబ్రహ్మణ్యం. అయితే డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇప్పిస్తావంటూ పదే పదే అడిగేసరికి నిందితుడు సుబ్రహ్మణ్యం రాత్రికి రాత్రి విచారణ ఎత్తేసి పరారయ్యాడు. దీంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. జరిగిన మోసాన్ని గ్రహించి వనస్థలిపురం పిఎస్లో ఫిర్యాదు చేశారు. కేటుగాడు సుబ్రహ్మణ్యంతో పాటు అతని సొంత బావమరిదిపై కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు అనేది విచారణలో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడు సుబ్రహ్మణ్యం కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైతు బజార్ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తారని సుబ్రహ్మణ్యం అనే అతను మా బామ్మార్దికి పరిచయం అయ్యి మా బామ్మార్ది అతను ఇద్దరు కలిసి మా దగ్గర 2,50,000 చొప్పున వసూలు చేసి ఈయన పోయిన నెల 25వ తారీఖు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి అతను 24వ తారీఖు నాడే ఇల్లు కాల్ చేసి పారిపోయినండి. అతని కోసం మేము గాలిస్తున్నాము. బ్రహ్మచారి కానీ సుబ్రహ్మణ్యం కానీ ఎవరు మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మాకు న్యాయం చేయాలని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ వచ్చాము.